టుడే టీవీ న్యూస్ డెస్క్ వినుకొండ రూరల్. ఉప్పరపాలెం గ్రామంలో గ్రామోదయం, పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యం, మురుగునీటి పారుదల, ప్రభుత్వ పథకాల లబ్ధి అంశాల పరిశీలన. పాల్గొన్న జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్, తహసీల్దార్ కిరణ్ కుమార్. ఉప్పరపాలెంలో ఈ ఉషోదయాన గ్రామోదయం కార్యక్రమం జరిగింది. పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్, తహసీల్దార్ కిరణ్ కుమార్ పాల్గొని గ్రామంలో నెలకొన్న సమస్యలపై గ్రామస్తులతో చర్చించారు. శానిటేషన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం, మురుగునీరు పారే దారి లేకపోవడం గమనించారు. గర్భిణీ స్త్రీలతో, బాలింతలతో, వృద్ధులతో మాట్లాడి పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని హితవు చెప్పారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు మరియు గ్రామస్తులతో ప్రభుత్వ పథకాల పనితీరు పట్ల చర్చించారు. తమ గ్రామ సమస్యల పట్ల స్పందించి గ్రామోదయం కార్యక్రమానికి ఉప్పరపాలెం గ్రామాన్ని ఎంపిక చేసినందుకు జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్, తహసీల్దార్ కిరణ్ కుమార్లను వేనోళ్ళ అభినందించిన ధన్యవాదాలు తెలియజేశారు. సో దానికి తహసీల్దార్కి కానీ, ఎంపీడీఓకి కానీ, సర్పంచ్కి అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఆ కాలువ కూడికి తీత చేస్తే అక్కడ ముందు కచ్చాగా అయినా సరే ఆ డ్రైనేజ్ సమస్య తెలుస్తుంది. అండ్ రెండోది వాటర్ సమస్య కూడా బాగా చెప్పారు. ఎందుకంటే ఆల్టర్నేట్గా వాటర్ ఇస్తుందిగా చెప్తున్నారు, కానీ అక్కడ ఓల్డ్ స్కీమ్ వల్ల అక్కడ అక్కడక్కడ రిపేర్స్ బాగా ఉన్నాయి. అది భూమి నుంచి 6 అడుగుల లోపల పైప్ లైన్స్ ఉన్నాయి. సో దానివల్ల అప్పుడు కొత్తగా కూడా జల్ జీవన్ మిషన్లో 1 కోటి రూపాయల దాకా వరకు శాంక్షన్ అయింది అక్కడ. సో ఇంటింటికి కుళాయి వేశారు, కానీ నీళ్లు రెగ్యులర్గా రావట్లేదు. సో ఆ పైప్ లైన్ రిపేర్స్ వర్క్ని టెండర్ పిలిచారు, త్వరగా ఎవరు పాల్గొలేదు. సో వెంటనే ఆ వర్క్ని కనుక కమెన్స్ చేస్తే అక్కడ వాటర్ సమస్య కూడా మ్యాక్సిమం పరిష్కారం అవుతుంది. అండ్ ఇంకోటి వీటి శుక్రవారం కూడా పల్నాడు జిల్లాలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గ్రామోదయం కార్యక్రమం అనేది చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఒక వారం మండల స్పెషల్ ఆఫీసర్లు, ఒక వారం ఎంపీడీఓస్, ఒక వారం తహసీల్దార్స్, తర్వాత మేము జిల్లాధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దాంట్లో భాగంగా గ్రామస్తులతో పొద్దున్న కూడా మమేకమై వాళ్ళతో పాటు తిరిగి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడం, అందులో ఏవైతే మనకి చేయగలిగేవి ఉంటే వెంటనే అవి పరిష్కరించడం, లేదా కొన్ని ఎక్కువ ఫైనాన్స్తో కూడిన ఏమైనా ఉంటే అవి ప్రభుత్వానికి కూడా పంపించడం జరుగుతుంది. అంటే దీని అసలు మెయిన్ ఆబ్జెక్టివ్, లక్ష్యం ఏంటంటే ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి గర్భిణీలు కానీ, బాలింతలు కానీ, లేదంటే అమ్మాయిలు కానీ ఎక్కడైతే రక్తహీనతతో బాధపడుతున్నారో, ముఖ్యంగా వారికి పౌష్టికాహారం అందిస్తున్నారా లేదా అంగన్వాడీ నుంచి, వారికి ఏమన్నా ఒకవేళ సివియర్గా రక్తహీనత ఉన్నట్లయితే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళి వాళ్ళకి ట్రాన్స్ఫ్యూజన్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కానీ, ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్స్ కానీ ఇచ్చి వారి యొక్క రక్తహీనతని తగ్గించే విధంగా చూసుకోవడం, అంటే మెరుగుపడేలా చేయడం అనేది మెయిన్ ఉద్దేశం. ఇదిగోండి, టౌన్ పడుతుందో గొర్రెల మండి ఉంది సార్, గొర్రెల మండి ఉంది. అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఏమో ఆస్తి వసూలు చేస్తున్నారు, కానీ అది తిమ్మరపాలెం పరిధిలో ఉంది. దానివల్ల రెవెన్యూ చాలా ఇబ్బంది పడుతుంది సార్, అంటే చాలా దాదాపు 2 కోట్ల వరకు లాస్ అవుతుంది. మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుందా, లేదా తిమ్మరపాలెంకి వస్తుందా? మున్సిపాలిటీకి లాస్ అవుతుంది. ఎందుకంటే గొర్రెలకి ఎంత వసూలు చేస్తారు లోపల వాళ్ళు? పంచాయతీ వాళ్ళు వసూలు చేస్తారా? పంచాయతీ వాళ్ళు, ప్రైవేటర్స్. ప్రైవేట్ వాళ్ళు వసూలు చేస్తారు సార్? అది నన్ను కనుక్కుంటాను విషయం. వీళ్ళు నడితే తిమ్మరపాలెం పంచాయతీ పరిధిలో అది మా సంబంధమే అంటున్నారు. ఏ పంచాయతీ అన్నా అంటే మనకి 73-74 రాజ్యాంగం ప్రకారం, అది ఆర్టికల్స్ ప్రకారంగా మనకి ఏంటంటే గ్రామాల్లో ఉన్నటువంటి ఏమైనా కూడా అర్బన్ లోకల్ బాడీస్ కానీ, లేదంటే గ్రామ పంచాయతీలు కానీ, సో వాళ్ళకి కొంత స్వయం ప్రతిపత్తి ఉంటుంది. అంటే చిన్న చిన్న పనులు వీటన్నిటి మీద వాళ్ళకే పూర్తి అధికారాలు ఉంటాయి. కాబట్టి గవర్నమెంట్ కొన్ని జీవోలు కూడా ఇచ్చింది, స్లాబ్ రేట్స్ ఇంటి పనులు వేయడంలో కానీ. సో ఈ ఆస్తిలు వసూలు చేయడం కూడా అందులో భాగంగా. అవును సార్. సో అది ఎవరి పరిధిలో ఉందో ముందు జ్యురిస్డిక్షన్ నిర్ధారించాలి. జ్యురిస్డిక్షన్ నిర్ధారించిన తర్వాత అక్కడ గ్రామ పంచాయతీ కానీ, మున్సిపాలిటీ కానీ వారికి హక్కులు ఉంటాయి. సో అది ఒకసారి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వద్ద మాట్లాడి మీకు చెప్పడం. 130 మంది దాంట్లో పార్ట్నర్స్ అండి. అది ప్రైవేట్ ప్లేస్ అయితే ప్రైవేట్ వాళ్ళకి ఉంటుంది, ప్రైవేట్ గవర్నమెంట్ ప్లేస్ అయితే మనకు ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ యార్డ్ మనవి, సో అక్కడ మనకే అధికారం ఉంటుంది. ప్రైవేట్ వ్యక్తులు నడిపితే వాళ్ళకే అధికారం. అంటే మార్కెట్ యార్డ్ లో పెట్టుకోవచ్చు కదా గొర్రెల మండి అనేది?
అంటే దాని నామ్స్ ఎలా ఉంటాయో మనం చూడాలి ఒకసారి. ఎందుకంటే గొర్రెల మండీలు సరిగ్గా మార్కెట్ యార్డ్లో పెట్టరు, ఎందుకంటే అది వేరేగా ఉంటుంది. ఎందుకంటే దానివల్ల మళ్ళీ రైతులకి ఇక్కడ అంతా వాసన మళ్ళీనేమో చచ్చిపోయిన వాటిని కూడా అదే అన్న, అవన్నీ మార్కెట్ యార్డ్స్ లో అమ్మడానికి లేదు. నీ లివింగ్ అనిమల్స్ ని అక్కడ వాడకూడదు, వాటికే వాడాలి.